चाली चालनी वेतनालतो आर्थिक इब्बंदुलु पड़तु बतुकु सागिस्तुन्न अंगन्वाडी वर्कर्स हेल्पर्स कु कनीस वेतनम अमलु चेसी वारी समस्यलनु परिष्करिंचालनी राष्ट्र नायकुलु पी नागांजनेयुलु राष्ट्र प्रभुत्वान्नी डिमांड चेशारु। अंगन्वाडी वर्कर्स हेल्पर्स समस्यलनु परिष्करिंचालनी कोरुतू बापट्ल जिल्ला रेपल्लेलोनी ఐసిడిఎస్ కార్యాలయం ప్రధాన గేటు వద్ద ఒకరోజు నిరాహార దీక్షను చేపట్టారు। ఈ నిరాహార దీక్షను అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ అసోసియేషన్ నాయకురాలు టి సుజాత ప్రారంభించారు। ఈ కార్యక్రమంలో అంగన్వాడీ వర్కర్స్ తదితరులు పాల్గొన్నారు। రేపల్లెలు ధర్నా చేయడం జరుగుతుంది। ఎందుకంటే సుప్రీం కోర్టు చెప్పినటువంటి 26000 వేతనం ఇవ్వాలని చెప్పి గ్రాడ్యుటీ ఇవ్వమని చెప్పి సుప్రీం కోర్టు చెప్పింది। అదొకటి తర్వాత ఈ సర్వేలో ప్రభుత్వ ఉద్యోగంగా నమోదు చేశారు మమ్మల్ని, అది తొలగించాలని చెప్పి మేము ఏఐటీసీగా కోరుకుంటున్నాం। సోదరి మండలందరికీ కూడా ముందుగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం। నిన్న ఈ రోజు రేపు ఏఐటీసీ ఆధ్వర్యంలో అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ తరపున ఆందోళన నిర్వహించడం జరుగుతుంది। గతంలో కూడా ఈ గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి అనేక విజ్ఞాపనలు ఆందోళన చేయడం అనేది జరిగింది। ఇప్పుడు మలేశ్వర గారు ఏదైతే చెప్పారో సుప్రీం కోర్టు ఇచ్చిన గైడ్ లైన్ ప్రకారం 26000 రూపాయలు శాలరీ కనీస వేతన చట్టంలో ఉంది, దాన్ని వెంటనే అమలు చేయాలనేది, అట్లాగే సమాన పనికి సమాన హక్కు అనేది సుప్రీం కోర్టు ఇచ్చింది, అట్లాగే సుప్రీం కోర్టు కార్మికులుగా అంగన్వాడీ వర్కర్స్ ని గౌరవ వేతనం ఆండోర్యం అనేది కాకుండా కార్మికులుగా గుర్తించింది గనుక కార్మిక చట్టాలన్నీ కూడా అంగన్వాడీ టీచర్ కి వర్తింప చేయాలి, అట్లాగే రిటైర్ అయిన సందర్భంలో వాళ్ళకి పెన్షన్ సౌకర్యం కూడా కల్పించాల్సిన అవసరం ఉంది। ఇప్పుడు ప్రత్యేకించి రాష్ట్ర ప్రభుత్వం అట్లాగే అపాయింట్మెంట్ ఎవరైతే వాళ్ళకి కొన్ని స్వచ్ఛంద సంస్థలు అట్లాగే ప్రభుత్వం అపాయింట్ చేసిన సంస్థలు ఏదైతే ఉన్నాయో ఇవి అన్నీ కూడా డ్రైడే అని చెప్పి గురువారం అన్ని రకాల అధికారులు ఆఫీసర్లు సంబంధించి ఈ అంగన్వాడీ సెంటర్లు విజిట్ చేయడం అనేది చూసనేయో, దానికి సంబంధించి ఐటిడి ఐసిడిఎస్ ఒక ఆఫీసు ఒక సిస్టమ్ ఉంది, ఆ సిస్టంలో తప్పొప్పులు వెరిఫై చేయడానికి ఎంక్వైరీ చేయడానికి పనిష్మెంట్ చేయడానికి ఆ సిబ్బంది ఉంది। అట్లా కాకుండా ఆ గ్రామం వెళ్ళినా పట్టణంలోకి వెళ్ళినా అంగన్వాడీ సెంటర్ ఉందా అక్కడ చూడటం మాట్లాడటం చేయటం చాలా హెరాస్మెంట్కి గురవుతూ ఉన్నారు। అందుకని తక్షణం అంగన్వాడీ టీచర్స్ ని సెంటర్స్ వేధింపులు ఏవైతే ఉన్నాయో వాటిని తక్షణం ఆపేయాలని చెప్పి ఏఐటీసీగా డిమాండ్ చేస్తా ఉన్నాం। అట్లాగే పక్క రాష్ట్రం ఏదైతే ఉందో ఆ రాష్ట్రానికి కన్నా 1000 రూపాయలు అదనంగానే శాలరీ పెంచుతామని చెప్పి ఎన్నికల సందర్భంలో చెప్పిన పడి ఉంది। ఇప్పటికే 2 సార్లు ఆ రాష్ట్రంలో పెంచడం అనేది జరిగింది। అందుకని తక్షణం ఈ రాష్ట్రంలో ఈ శాలరీస్ ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించి ఈ కనీస వేతనంతో కాకుండా ఇప్పుడు పిఆర్సీకి సంబంధించి ఉంది, వాటికి వర్కర్గా గుర్తించారు కనుక 33.5% 2 సంవత్సరాలకు ఒకసారి పెంచాలని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం। ఈ అన్ని విషయాలని తక్షణం ప్రభుత్వం కనుక